కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు చూసారా ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏ స్ట్రీట్కి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ రోడ్ల వైపు చూసినా సరే గుంటలు గుంటలు, వర్షాలు పడినాయి అంటే అందులో ఈదుకోవచ్చు, అలా ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందయ్యా అంటే, ఒక స్కూల్ పరంగా అభివృద్ధి చేశాడు, కాదంటలేదు. ఆ స్కూల్ పరంగా ఫుడ్ అనేది కొంచెం బాగోలేదు, కానీ స్టడీ పరంగా అంటే పర్వాలేదు. ఇంకా విషయానికి వస్తే అన్నిటికీ ఫ్రీ పథకాలు అని చెప్పి రూపాయి ఇచ్చి 4 రూపాయలు లాక్కుంటారంటారు కదా, అవి ఎక్కువైపోయినాయి. ఇంకా చెప్పాలంటే ఒకటి కాదని నా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇప్పుడు టీడీపీ హయాం వచ్చిందంటే ఇప్పుడున్న జాబ్ లేని వాళ్ళు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి 2-5 సంవత్సరాల్లో ఒక్క ఇప్పటికీ డిఎస్సి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమీ మనకి ఇచ్చేయలేదు, రిక్వైర్మెంట్ అనేది ఏమీ లేదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఒకటి కాదన్న, గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఏ బొమ్మలు పెట్టేస్తారో, ఎక్కడి నుంచి ఎక్కడ చూసేస్తారో తెలియదు. మొన్న రీసెంట్గా చేశారు కదా అమ్మాయి పేరు గీతాంజలి, ఆ రకంగా ఏమవుతుంది అని చెప్పి భయం. సూసైడ్ చేసుకుంది అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు చేసే ట్రోలింగ్ వల్ల సూసైడ్ చేసుకున్నారు. ట్రోలింగ్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి అన్న. ట్రోలింగ్ చేసిన ప్రతి ఒక్కరు సూసైడ్ చేసుకుని అంటే ఈ రోజుల్లో ఉన్న యూత్ ఎవరు కూడా మరీ అంత బలహీనమైన మైండ్ సెట్ అయితే ఎవరూ లేరు. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని నా ఉద్దేశం. ఉద్దేశపూర్వకంగానే చంపారని నా ఉద్దేశం. అయ్యండి బ్రదర్, ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు వైజాగ్కి కొన్ని కంపెనీస్ తీసుకొచ్చామని చెప్తున్నారు. అట్లానే ఇప్పుడు విద్యా దీవెన, ఇప్పుడు అంటే రైతులకు కావచ్చు, అట్లానే ఎడ్యుకేషన్ పరంగా రైతులు కౌలు రైతులు మన వర్షాలు వచ్చేసి రోడ్ను పడినప్పుడు ఎవరు వచ్చారన్న? ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన లేకపోతే లేదు. స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ చేస్తున్నప్పుడు ఎవరు వచ్చారన్న? ఇసుక మాఫియా జరిగి బిల్డింగ్ చేస్తారు కదా కార్మికులు, మరి వాళ్ళు రోడ్ను పడినప్పుడు ఎవరు వచ్చారన్న? అంతా వచ్చింది పవన్ కళ్యాణ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ చాలా చేయూతం ఇచ్చారు. వైద్యం ఉచిత వైద్యం కావచ్చు, అలానే ఇళ్ల పథకాలు, అంటే భూములు లేని వారికి భూములు ఇవ్వడం. భూములు లేని వరకు అంటే అది ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే జరిగినాయి అన్న. ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే ఏమో మరి నాకైతే తెలిసైతే ఏం జరగలేదు, తీసుకున్నామంటే మనకు తెలిసి తెలియనట్టుగా ఏం మాట్లాడకూడదు కదన్న. వైనాట్ 175 అంటున్నారు కదా, నెక్స్ట్ కూడా ఖచ్చితంగా జగన్ గారి ప్రభుత్వం రాబోతుంది అంట. 175 వస్తే ఉందన్న, మేము ఆంధ్ర వదిలేసి ఇక తెలంగాణ రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాలు వెళ్ళిపోవడం బెటర్ అన్న. ఇంకా అంటే ఏంటని, ఏంటి డిఫరెంట్ చంద్రబాబు నాయుడు గారి కను? అభివృద్ధి లేదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే 4 ఇయర్స్లో వచ్చిన 4 ఇయర్స్లో ఆల్మోస్ట్ కోవిడ్ వచ్చింది అంటున్నారు. సో కోవిడ్ టైంలో అభివృద్ధి అనేది ఎలా సాధ్యం? ఓకే అన్న, కోవిడ్ టైంలో జరిగింది మొత్తం కాకపోయినా 3 రాజధానులు అన్నారు, రాజధానులు కట్టలేదు, కనీసం రోడ్లు అన్నీ ఇవ్వాలి కదన్న. ఈ పథకాలు ఇవన్నీ ఇచ్చే బదులు రోడ్లు వేసుకుంటే ఉంటుంది కదన్న సరిగా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమన్నా డెలివరీ వచ్చినా, ఎవరైనా డెలివరీకి వచ్చిన లేడీస్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నది మధ్యలో ఇబ్బంది కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఇప్పుడు మనకు ప్రత్యేక హోదా కోసం అప్పుడు కృషి చేశారు, అవ్వలేదు, కేంద్రం నుంచి రాలేదని చెప్పి అన్నారు. ఆయన ఏదో ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి ఏదో విమర్శలు వచ్చినాయి. ఓడిపోవడానికి రీజన్ కాదు అదొకటి. ఇప్పుడైతే షర్మిల గారు ఎంట్రీ ఎట్లుంది ఏపీలో కాంగ్రెస్ నుంచి? షర్మిల గారు అంటే మరి సొంత సెల్ అయ్యి ఉండి తనే జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉందంటే మరి ఇంకేం చెప్తామన్నా. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు, ఏం చెప్తారు అన్న? ఇప్పుడున్న విషయంలో ప్యాకేజ్ ఇచ్చారు అంటున్నారు, కానీ ఇచ్చినట్టుగా కానీ ఇప్పటివరకు ఏ ప్రూఫ్ తీసుకురాలేదు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకునే లెక్కైతే తీసుకురావాలి కదన్న, ఎవిడెన్స్ తీసుకురావాలి కదా. ఎవిడెన్స్ అనేది ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎవిడెన్స్ చూపించి మాట్లాడాలి కదా, ఎవిడెన్స్ ఎందుకు చూపించుకోలేకపోతున్నారు? ఏపీలో అయితే మరి మళ్ళీ ఏదైనా పార్టీ రావాలనుకుంటుంది, ఏం రావాలి? టీడీపీ కానీ జనసేన కానీ అంటే సీట్లను పెట్టి రావడం కష్టం, కానీ టీడీపీ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఏం చెప్తారన్న ఏపీలో నెక్స్ట్ ఓటు వేసే ప్రతి ఒక్క ఫ్రెషర్కి ఓటుకు నోటు అమ్ముడు? ఓటుకు నోటు అనేవాడు డబ్బులు అయితే తీసుకోండి, నచ్చినోడుకు ఓటేయండి, అంత మించలేదు.